ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదవారికి జగనన్న కాలనీల పేరిట ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు అందులో ఇల్లు కూడా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు ఇల్లు లేని మధ్యతరగతి ప్రజలకు జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ తక్కువ ధరకే ఇంటి స్థలాలను అందించే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరు, వైఎస్ఆర్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లేఅవుట్లలో ఇవాల్టి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు పథకానికి సంబంధించిన వెబ్సైట్ను సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. $18 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన అర్హులైన కుటుంబాలకు వారు ఉంటున్న ప్రాంతంలో సరసమైన ధరలకు నివాస స్థలాలను కేటాయిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఅవుట్లో 10% ప్లాట్లు 20% రిబేట్తో కేటాయిస్తారు. అన్ని పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పట్టణ ప్రణాళిక విభాగ నియమాల మేరకు ఏడాదిలోగా లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఈ పథకం కింద 1 సంవత్సర వ్యవధిలో 4 వాయిదాల్లో నగదు చెల్లించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. చెల్లింపు పూర్తయిన వెంటనే డెవలప్ చేసిన ప్లాట్ లబ్ధిదారునికు స్వాధీనం చేస్తుంది. దరఖాస్తుతో పాటు ప్లాట్ విలువలో 10%, అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30%, 6 నెలల్లోపు మరో 30%, 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్ తేదీలోపు ఏది ముందైతే అప్పటికి మిగిలిన 30% చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది. ఏకమొత్తంగా చెల్లించిన వారికి 5% మేరకు రాయితీ ఇస్తారు. ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదవారికి జగనన్న కాలనీల పేరిట ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు అందులో ఇల్లు కూడా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు ఇల్లు లేని మధ్యతరగతి ప్రజలకు జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ తక్కువ ధరకే ఇంటి స్థలాలను అందించే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరు, వైఎస్ఆర్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లేఅవుట్లలో ఇవాల్టి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు పథకానికి సంబంధించిన వెబ్సైట్ను సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. $18 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన అర్హులైన కుటుంబాలకు వారు ఉంటున్న ప్రాంతంలో సరసమైన ధరలకు నివాస స్థలాలను కేటాయిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఅవుట్లో 10% ప్లాట్లు 20% రిబేట్తో కేటాయిస్తారు. అన్ని పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పట్టణ ప్రణాళిక విభాగ నియమాల మేరకు ఏడాదిలోగా లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఈ పథకం కింద 1 సంవత్సర వ్యవధిలో 4 వాయిదాల్లో నగదు చెల్లించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. చెల్లింపు పూర్తయిన వెంటనే డెవలప్ చేసిన ప్లాట్ లబ్ధిదారునికి స్వాధీనం చేస్తారు. దరఖాస్తుతో పాటు ప్లాట్ల విలువలో 10%, అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30%, 6 నెలల్లోపు మరో 30%, 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్ తేదీలోపు ఏది ముందు అయితే అప్పటికి మిగిలిన 30% చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది. ఏకమొత్తంగా చెల్లించిన వారికి 5% మేరకు రాయితీ ఇస్తుంది.